మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబులలో మాట్లాడుకోవాల్సింది. కాలం అవతారంలో దివి నుంచి భూమికి దిగి వచ్చిన బ్రోస్ సినిమా గురించి. మామా అల్లుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సాయిధరం తేజ్ లు మనకి బ్రోస్ సినిమాలో కనిపించబోతున్నా చూపించబోతున్నా కాలం విలువ గురించి, బ్రో ది అవతార్ గురించి మాట్లాడుకోవాలి. 28th నే సినిమా మన ముందుకు రాబోతుంది. సముద్రకని గారు ఈ సినిమాకి దర్శకత్వాన్ని వహించబోతూ ఉన్నారు. అండ్ ఈ సందర్భంగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. విశాఖపట్నం హైదరాబాద్ లో జరిగినటువంటి ట్రైలర్ రిలీజ్ ప్రోగ్రామ్స్ లో చాలా అద్భుతంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో అందరూ టీం అందరూ కూడా మూవీ టీం అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. సినిమా బృందం అందరూ పాల్గొనడం జరిగింది. భస్మాసురుడు అని ఒకడు ఉండేవాడు తెలుసా, మీ మనుషులందరూ వాడి వారసులు అంటూ పవన్ కళ్యాణ్ గారి మాటలతో స్టార్ట్ అయ్యేటువంటి ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. చచ్చి బతికిపోయానమాట, అనవసరంగా బతికి చచ్చాను అంటూ సాయంత్రం చెప్పినటువంటి డైలాగ్ అయితే కనుక చాలా మందికి చాలా బాగా నచ్చేసింది. సామాన్యుడిలా కనిపించేటువంటి దేవుని పాత్ర కూడా అందరికీ నచ్చేసింది. అండ్ సాయంత్రం తేజ్ మార్కండేయులు అలియాస్ మార్క్ గా కనిపిస్తారు. విశాఖపట్నంలో జరిగినటువంటి వేడుకలో సాయంత్రం తేజ్ మాట్లాడుతూ అభిమానుల ప్రేమని పొందడం కోసమే ఇంత దూరం వచ్చా, ట్రైలర్ అందరినీ మెప్పించడం చాలా ఆనందంగా ఉంది, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటూ ఆయన చెప్పడం జరిగిందనమాట. చాలా మంచి సినిమా ఇది, ఫలితం పైన చాలా నమ్మకం కూడా పెట్టుకున్నాం. అభిమానులంతా దేవుడిలా భావించేటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇందులో దేవుళ్ళ కనిపించి అలరిస్తారు అని చెప్పేసి వివేక్ కూచిపొట్ల గారు కూడా చెప్పడం జరిగిందనమాట. సో అది విషయం. మరి ట్రైలర్ మీకు ఎలా నచ్చిందో చెప్పండి, కమెంట్ చేస్తూ.